యువత నడుం బిగించాలి, రోడ్డు మీదకి రావాలి, యువ శక్తి ఏంటో నిరూపించాలి. మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తు పెట్టుకోండి, ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా. ఇంకొక విషయం కూడా, మీరు చేయడమే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి, గ్రామంలో అందరికీ చెప్పండి, మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసరం, పుట్టబోయే పిల్లల కోసరం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, దిమ్మ తిరిగిపోవాలి. చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ. ఇంకో పక్క మందు బాబులు కూడా కోరుతున్నా, ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు పాపం. జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు, అందుకే బాధుడే బాధుడు. 60 రూపాయలున్న క్వార్టర్ బాట్లెత్త తమ్ముడు, ఇప్పుడు 200 అవునా కాదా? మందుల మద్యం షాపులో మీ పేటీఎం పనిచేస్తా ఉందా? గూగుల్ పే పనిచేస్తా ఉందా? చిదంబర రహస్యం అర్థమైందా మీకు? అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది, ఎక్కడికి పోతా ఉంది? పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్, అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. కోపం ఉంది, సబ్జెక్ట్ అర్థమైంది. మళ్ళా రేపు రాబోయే రోజుల్లో క్వార్టర్ తాగిస్తాడు, అవసరమైతే హాఫ్ బాటిల్ తాగిస్తారు, మిమ్మల్ని మత్తులో పెడతారు, ఓటేనేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కావాలంటే వాడిని ఇస్తే వారగా పెట్టి ఓటేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి. తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, నాణ్యమైన మద్యమే ఉంటుంది, నాసిరకం మద్యం ఉండదు. కళ్ళబొల్లి మాటలు నేను చెప్పరు, మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి.